నమస్కారం, నా పేరు శివ, అందులో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పోస్టల్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అండి. గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఎట్లా అప్లై చేయాలంటే అనే విషయాలు కూడా మీకు చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసు ఉండే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి, పోస్టల్ వారు మనకి రాష్ట్ర వైజ్ ఏంటంటే 40,889 పోస్ట్ అయితే భర్తీ చేయడానికి అయితే సిద్ధం చేశారన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, మన ఇరు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి 2,480 పోస్టులు, అలాగే మనకి తెలంగాణకు వచ్చేసరికి 1,266 పోస్టులు భర్తీ చేయడానికి అయితే సిద్ధం చేశారన్నమాట. ఓకేనా, సో ఈ ఇరు తెలుగు రాష్ట్రాల స్త్రీ పురుష అభ్యర్థులు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఓకే, సో దీనికి సంబంధించిన అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. ఎక్కడ అప్లై చేయాలి అనే విషయాలు కూడా మీకు చెప్తాను. అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 27/1/2023 నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. మీకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అయింది. 16/2/2023 ఎండ్ అయిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఓకే, మీకు ఎలాంటి కలెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఎడిట్స్ ఉంటే కనుక మళ్ళీ విండో ఓపెన్ అవుతుంది. 17/2/2023 నుంచి 19/2/2023 వరకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ మధ్యలో మీరు ఏదైనా కలెక్షన్స్ ఉంటే కనుక చేసుకోవచ్చు. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాలరీ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి 12,000 నుంచి 29,380 రూపాయలు టీఆర్సీఎస్ ల్యాబ్ ఉంటుందని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేశారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి 10,000 నుంచి 24,470 రూపాయల వరకు టీఆర్సీఎస్ ల్యాబ్ ఉంటుందని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేశారన్నమాట. అట్లాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చెక్ చేసినట్లయితే కనుక మనకి బ్రీఫ్గా జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ లేదా అకామిడేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో మీరు క్లియర్గా చదువుకోండి. ఓకేనా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు క్లియర్గా చదువుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత మనము ఏజ్ లిమిట్ కనుక పరిశీలిస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. ఓకే, సో ఈ విషయాన్ని కూడా గమనించాలి. అట్లా మనకేంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీలకి 3 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ రిలాక్సేషన్ అయితే లేదు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అది మీరు 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఓకే, అట్లా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక పరిశీలించినట్లయితే కనుక మీ అందరికి తెలిసిందే 10th పాస్ అయి ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఎట్లాంటి ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయరండి, మన 10th పర్సంటేజ్ బట్టి మనకి జాబ్ వస్తుందా లేదా అనేది వీళ్ళైతే డిసైడ్ చేస్తారన్నమాట. ఈ విషయం కూడా చాలా మంది తెలిసిందే. ఓకే, అయితే మనకి లాంగ్వేజ్ కూడా ఓకేనా, లోకల్ లాంగ్వేజ్ అనేది అనర్గళంగా రావాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాదు మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఓకేనా, కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి, అలాగే సైక్లింగ్ మీద కూడా ఒక నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే ఇక్కడ మనం ఎట్లా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, సో దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఈ విధంగా మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఓకేనా, మీరు ఇక్కడ ఈ యొక్క డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ కానివ్వండి లేకపోతే పోస్టర్ సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి అంతా కూడా మీరు ఇక్కడ క్లియర్ చదువుకోవచ్చు. అలాగే మనము స్టేజ్ వైజ్గా 1-2 స్టేజ్లో మనం ఏం చేయాలి ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేయాలన్నమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏరియాస్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, డివిజన్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి అయితే క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు ఒక్కొక్క డివిజన్ని క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మీ యొక్క ఏరియాలో అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా, సో దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. సో క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీ సంవత్సరం మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చేయాలి. మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అనేది ఇచ్చేయాలి. ఓకేనా, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనికేషన్, అంటే మీ సంవత్సరం పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. మీరు సెకండరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇట్లాంటి విషయాలు కూడా ఇక్కడైతే అడుగుతున్నారు, ఇవన్నీ మీరు ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా, సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అప్పుడు మీరు అప్లికేషన్ ఓకేనా, సో అప్లై ఆన్లైన్ వచ్చేసి అప్లైని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అదంతా ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ అని చేసిన తర్వాత మీకు చూస్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మీరు ఏ ఏరియాలో అంటే ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి ప్రింటబుల్ అప్లికేషన్ ఒకటి మీకు డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మీరు సేవ్ చేసుకోండి లేదా ప్రింట్అవుట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 100 రూపాయలు పే చేయాలని చెప్పేసాను కదా. అయితే స్త్రీలు అలాగే ట్రాన్స్జెండర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకైతే మినహాయింపు ఉంది. సో మీరు ఇక్కడ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో చాలామంది తెలిసే ఉంటుంది ఇది. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోండి.
ఓకే. సో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి నోటిఫికేషన్లో. సో నోటిఫికేషన్ ఇక్కడ మీరు కలిసి ఇట్లా ప్లే చేస్తే కనుక మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఫీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా త్రూ చేయాలి ఆన్లైన్ ద్వారా, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా క్లియర్గా మెన్షన్ చేసి క్లియర్ కట్లు ఉంటాయి అనమాట. ఓకేనా? సో మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు దీనికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఫీజు అనేది పే చేయాలి కదా, అది మీకు నాన్ రిఫండబుల్. సో మీకైతే మళ్ళీ ఎవరు ఓకేనా? సో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి ఓకేనా. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత మీరు అప్లై చేయండి ఓకేనా. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయాలన్నమాట. ఓకే. సో ఈ విషయాలు క్లియర్ అర్థమే కదా. దీనికి సంబంధించిన లింక్ ఇవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు ఇక్కడ డివిజన్ వైజ్గా చెక్ చేసుకోండి మీ ఏరియాలో పోస్ట్ ఉన్నాయా లేదా అనేది. ఓకే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి కదా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం ఆదపడండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.